ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార వ్యూహంలో తిట్ట, ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేశారు కాబట్టి. ఏ విధంగా ప్రజలకు తను అనుకున్నది మరో విధంగా మరో భాషలో రకరకాల సంకేతాలతో కమ్యూనికేట్ చేయాలనేది ఆయనకు బాగా తెలుసు. అందుకనే ఆయన నిరంతరాయంగా తిరుగుతుంటారు. అది ఆయన హక్కు, దేశ ప్రధానమంత్రి కూడా. అదే సమయంలో రాజకీయ వ్యూహాలు, బీజేపీ గతంలో ఉన్నటువంటి పరిమితులు, ఆర్ఎస్ఎస్ బీజేపీ కూటమి యొక్క పరిమితులు దాటి కొత్త వర్గాలను ఎలా ఆకర్షించాలనేది ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు ఆయన. వాళ్ళకి మేలు చేయటం, అది తర్వాత చేయకపోవటం జరుగుతుందా లేదా అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఆయన మాత్రం ఎప్పటికప్పుడు వివిధ వర్గాలను దగ్గర చేసుకోవటం. అందరూ ఇప్పటికీ అనుకుంటున్నదే, రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం ద్వారా ఆయన గిరిజన వర్గాలను, ఆదివాసీ వర్గాలను దగ్గర చేసుకోవడానికి పెద్ద వ్యూహం పన్నారు. అందులో జయప్రదమయ్యారు. దానివల్ల ప్రతిపక్ష శిబిరంలో కూడా కొంతమంది తప్పుకోవడానికి, ప్లేట్ ఫిరాయించడానికి అవకాశం కల్పించారు. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధంకర్ని ఎందుకు ఎంపిక చేశారు అంటే, జగదీప్ ధంకర్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. ఆమె చాలా దూకుడుగా ఉంటారు, లేకపోతే అనేక సందర్భాల్లో ఆమె అహంకారంతోనూ ప్రవర్తిస్తారు. ఇలాంటి విమర్శలు చాలా ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ చరిత్ర, మమతా బెనర్జీ తీరు అందరికీ తెలిసిందే. అటువంటి ఆమెను కూడా అనేక సందర్భాల్లో వివాదగ్రస్తం చేసి ఆమె మాట చెల్లకుండా చేసిన వ్యక్తి జగదీప్ ధంకర్. అటువంటి ఆయన్ను, అటువంటి గట్టి పిండాన్ని తెలుగు భాషలో చెప్పాలంటే, ఉపరాష్ట్రపతిని చేయడం ద్వారా రాజ్యసభను అదుపులో పెట్టుకోవాలి, రాజ్యసభలో ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం లేకుండా చేయాలి అన్నది రెండో వ్యూహం. మూడోది బెంగాల్లో ఆయన వల్ల తమ పార్టీ మీద ఎలాంటి పేరు రాకుండా చూసుకోవాలని. ఇది కాకుండా తృణమూల్ కాంగ్రెస్ కోణం ఉంటుంది, అది మనం ఇంకో దాంట్లో చెప్పుకుందాం. మూడోది సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడే విచారించడం, కరోనాతో బాధపడుతూ ఒక పదేళ్ళుగా ఆమె జబ్బుతో ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఒక 2 గంటలు విచారించారు, మళ్ళీ సోమవారం రమ్మన్నారు. దీని మీద ప్రతిపక్షాలు కూడా స్పందించాయి. ఇక్కడ ఎవరు కూడా వచ్చిన ఆరోపణలను, లేకపోతే ఎవరి పాత్రను ఎవరు సమర్థించడం లేదు. కానీ ద్వంద్వ నీతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు ఇష్టం లేని పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు, వాటి మీదే మీరు ఎందుకు కేంద్రీకరిస్తారని. సరే, ఇప్పుడు సోనియా గాంధీ విషయానికి తిరిగి వస్తే, సోనియా గాంధీ ఆ వయసులో అంత జబ్బుతో ఉన్న మనిషిని అంతసేపు విచారించడము, మళ్ళీ మళ్ళీ రప్పించడం అవసరమా అనే సానుభూతి సహజంగా వస్తుంది. ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీ పెట్టావన్నీ చేసినా కానీ తర్వాత జనతా ప్రభుత్వం చిన్న కేసుల్లో అరెస్ట్ చేసేసరికి రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రాజకీయ జాగ్రత్త చాకచక్యం లేకుండా చేసేసరికి ఆమె మీద సానుభూతి వచ్చింది. ఇప్పుడు సోనియా గాంధీ మీద సానుభూతి వస్తుందని ఎక్కువ మంది భావిస్తున్నారు. సోనియా గాంధీ మీద ఎందుకు సానుభూతి రావాలి అంటే, కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తూ ఉంది. ప్రాంతీయ పార్టీలే ప్రధాన శక్తులుగా చాలా రాష్ట్రాల్లో బీజేపీని నిలవరిస్తూ ఉన్నాయి. వాళ్ళ నాయకులే, ఆ పార్టీల నాయకులే ప్రముఖంగా ప్రజల మనసులో ఉన్నారు. అటువంటి అప్పుడు కాంగ్రెస్ను తిట్టుకుంటూ కాంగ్రెస్ కుటుంబ పార్టీ దీన్నే అనడం వల్ల పెద్ద ప్రయోజనం ఏముంది? ఆ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవాలి. ఆ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడానికి అన్ని చోట్ల మోడీ మంత్రం పనిచేయదని, బీహారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, బెంగాల్, పంజాబ్, ఇలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, కాశ్మీరు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ గుజరాత్లో కూడా హోరాహోరీగా పోరాటం జరుగుతుంది. అటువంటి అప్పుడు ప్రాంతీయ పార్టీలను ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష పద్ధతుల్లో ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలి అంటే కాంగ్రెస్ కూడా కొంచెం కోలుకోవాలి. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తను సవాలు చేయలేదు ఇంకా అని బీజేపీ భావిస్తుంది. ఆ మేరకు దాడి కూడా చేస్తూ ఉంటారు. అన్ని విషయాలు, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మీద భారాలు, ఏ సమస్య వచ్చినా కాంగ్రెస్ కుటుంబ బలం దాని దగ్గర ఆగిపోతూ ఉంటారు వాళ్ళు. అటువంటిది ఇప్పుడు సోనియా గాంధీ మీద సానుభూతి కలిగించడం ద్వారా కాంగ్రెస్ కొంచెం కోలుకుంటే అప్పుడు ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ కూడా ఒక ప్రత్యర్థిగా నిలబడుతుంది. ఆ విధంగా వాటికి వ్యతిరేకత, వాటి బలము, వాటి పట్టు తగ్గుతుంది. అప్పుడు తను కూడా రంగంలోకి రావచ్చు. ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తున్నది అదే. ఇక్కడ ఎక్కువ చోట్ల విస్తరించి ఉన్నది, ఎక్కువ చోట్ల పునాది ఉన్నది కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో ఉదాహరణకు. కానీ
బీజేపీ వచ్చేస్తుందని ప్రచారం తీవ్రంగా తగ్గుతుంది, చాలామంది కూడా నమ్ముతున్నారు. అటువంటి అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ను కొంచెం బతికించాలి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరూ వెళ్ళి మిగతా విషయాలు ఎంత విభేదించినా సోనియా గాంధీకి మినీ ఇంతగా విచారిస్తారా వేధిస్తారా అనే అంశం మీద ప్రదర్శనలు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ కోలుకొని కొన్ని ఓట్లు వాళ్ళు కూడా తెచ్చుకుంటే అప్పుడు తాము సులభంగా ముందుకు పోవచ్చు. ప్రాంతీయ పార్టీలను ముఖ్యంగా దెబ్బతీయవచ్చు అన్నది సోనియా గాంధీ మీద అంతకంతకు వేగం. ఆ ప్రాంతీయ పార్టీలకు చెందిన వాళ్ళని కూడా ఎలాగో తీసుకుపోతూ ఉంటారు కాబట్టి. దీంతోపాటు అస్సలు ఇంతవరకు కోరుకుపడని రాష్ట్రాలు బెంగాల్, ఒరిస్సా, కేరళ ఇలాంటివి కొన్ని ఉన్నాయి బీజేపీకి. ఈ రాష్ట్రాల్లో ఆదివాసీ జనాభా గణనీయంగా ఉంది కాబట్టి మొత్తం మీద దేశంలో హిందుత్వ పరిధి వెలుపల ఉన్న గిరిజనులను ఆదివాసులను ఆకర్షించడమే కాకుండా ప్రధాన రాష్ట్రాలుగా ఉన్న ప్రధానంగా ఒరిస్సా ఎంత మాత్రం అక్కడ వాళ్ళు కాలు ఉండలేకపోతున్నారు. నవీన్ పట్నాయక్ మళ్ళీ మళ్ళీ గెలుస్తున్నారు, ఆయన బీజేపీని కూడా బలపరుస్తున్నారు పైగా. అటువంటిప్పుడు అక్కడ కొంచెం తాము నిలదొక్కుకోవాలంటే ఆ రాష్ట్రానికి చెందిన మహిళను రాష్ట్రపతిని చేయడం ద్వారా ఆ రాష్ట్రంలో సద్భావం పెంచుకోవచ్చు, కాంగ్రెస్ స్థానంలో తాము రావచ్చు అనే వ్యూహం కూడా ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా వాళ్లను లేకపోతే కళాకారులు ఇట్లాంటి వాళ్ళని దక్షిణాది నుంచి ఎక్కువగా తీసుకోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రంలో వాళ్ళను తమ దూతలుగా రాజకీయ ప్రచారకులుగా వాడుకోవచ్చు. రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేయించారు, అది కూడా తమ సీట్లు ఇవ్వలేదు. మనం కనుక గమనిస్తే జగదీప్ ధంకర్ను ఆయన జాట్ ట్యాగోరు కాబట్టి ఆయన చేయడం ద్వారా హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలాంటి చోట్ల పై తరగతులను కూడా ఆకర్షించవచ్చు. అంటే రాష్ట్రపతి ఏమో ఆదివాసుల కోసం, ధంకర్ ఏమో అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాల కోసం. ఆ మధ్యలో జరిగేటటువంటి ఇప్పుడు సోనియా గాంధీ కోణమేమో ప్రాంతీయ పార్టీల మీద వేసిన అస్త్రం, ధంకర్కు సంబంధించిన ఇంకోటి రాజ్యసభను అదుపు చేయటం. ఇలా అనేక కోణాల్లో ఢిల్లీలో కూడా ఈ ప్రభావం చాలా ఉంటుంది అనేది కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఏది ఉరికినే లాభం లేదే వ్యాపారి వర్ధన కూడా అన్నట్టుగా నరేంద్ర మోదీ అమిత్ షా ద్వయం వేసే పాచికలన్నీ కూడా బీజేపీని ఇప్పుడున్న స్థానం ఎల్లకాలం ఉండకపోవచ్చు కాబట్టి మళ్ళీ ఇతరులు కోలుకోకుండా చేయడానికి దాడులు, రాజ్యాంగ స్థానాల్లో తన విధేయులు, రాజ్యాంగ పదవుల్లో అత్యున్నత పదవితో సహా సభల మీద శాశ్వతమైన అదుపు, ప్రతిపక్షాల్లో చీలిక తేవటం, వాళ్ళ మీద ఉన్న కేసులు ఉపయోగించుకోవటం, ఇలా అనేక సమాధాన భేద దండోపాయాలే కాదు ఒక పద్మవ్యూహం. వ్యూహం కాదు మోడీది, పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించాల్సింది ఎవరంటే ప్రజలు, ప్రతిపక్షాలే, ప్రత్యర్థులే. వాళ్ళు అంత మెలకువ చూపిస్తున్నారా లేదంటే అందరిలో సమానంగా అది లేదు కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతికి రావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఉదాహరణకు చూస్తే మనం ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల ఓట్లే 100,000 ఓట్లు వచ్చాయి. ఇంకా పార్లమెంట్లో వీళ్ళకు ఉన్న స్థానంలో ఆ ఓట్లు కూడా లెక్కేస్తే వాస్తవంగా ఇది ఇంత 64 ఉండాల్సిన తేడా కాదు. ఇంకా చాలా ఓట్లు ప్రతిపక్షాలకు, ప్రత్యర్థులకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ అలా జరగకుండా రాష్ట్రాలను తొక్కిపట్టడం అన్నది మోదీ పద్మవ్యూహంలో ముఖ్యమైనది. ఒకవేళ ప్రతిపక్షాలు దానికి సిద్ధపడలేదనుకోండి, ఏది ఆ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి ప్రజల చేతుల్లో ఓటు అనే బ్రహ్మాస్త్రం ఉంటుంది. అలాగే ఈ భారాల పెరుగుదల, అగ్నిపథ్, రైతులు ఉన్నారు ఉదాహరణకు, రైతాంగ ఉద్యమం పెద్దగా జరిగింది, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు దాన్ని పునఃప్రారంభిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జాట్లు కూడా అందులో ముఖ్య పాత్రధారులు. జగదీప్ ధంకర్ను కిసాన్ పుత్ర, రైతు బిడ్డ అన్నారు. అందరూ రైతు బిడ్డలే, రైతులకు అన్యాయం మాత్రం జరిగిపోతూనే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నది కూడా మోదీ ఎంపికలో కనిపిస్తుంది. కానీ వీటన్నిటికీ ధంకర్ని అక్కడ కూర్చోబెట్టి రైతులతో చేసుకునే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, వమ్ము చేస్తే
ఓటర్లు ఆయన రైతులు ఊరుకుంటారనే ప్రశ్న కూడా ఉంది. అందుకని చాలామంది అయిపోయింది అవిచ్ఛిన్నంగా మోదీ నల్లేరు మీద బండిలాగా సాగిపోతారని అంటున్నారు, కానీ ఆయన మటుకు అలా అనుకోవట్లేదు. ఇంకా ఇంకా వ్యూహాల ముళ్ళు బిగిస్తూనే ఉన్నారు, బిగిస్తారు కూడా ఇంకా.